కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి ఓటు వేయడం కరెక్టా? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ వెనక నుంచి ఒక ఆయన బల్లాల దేవుని లెక్క ముందలకెళ్ళి వచ్చి పార్టీని మోసం చేస్తుండు, ఒక ఆయన కట్టప్ప లెక్క వచ్చి వెనకకు వచ్చి కాంగ్రెస్ పార్టీని కథం పెట్టాలని చూస్తుండ్రు. ఇటువంటి వాళ్ళు మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ టికెట్ డిసైడ్ చేసే స్థానంలో ఉండొచ్చా? వీళ్ళు బీజేపీకి పరోక్షంగా పనిచేస్తున్న వ్యక్తులు మా మునుగోడు నియోజకవర్గానికి క్యాండిడేట్ డిసైడ్ ఇచ్చే స్థాయి కాదని చెప్తున్నాను. అంటే మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయనట్టయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది, జెండా మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్తున్నా. ఒక ఎంపీనేమో బీజేపీ గెలవాలని చూస్తాడు, ఒక ఎంపీనేమో టీఆర్ఎస్ గెలవాలని చూస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ కుమ్మక్కులు ఈ కుయుక్తులు పలికి పార్టీని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తులకు కబర్దార్ చెప్పేది అంటే కాంగ్రెస్ కార్యకర్తల తరపులకు వెళ్ళి మీరు ఎవరు కూడా మా పార్టీని నాశనం కోరుకుంటే మా పార్టీ ఎలాంటి నాశనం కాదు, మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే ఒక బంతి ఎంత కింది కొడితే అంత పైకెత్తినట్టు మా కాంగ్రెస్ పార్టీకి ఉవ్వెత్తి లేచి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం చేస్తుంది. మీరు పన్నే ఎండుపోటును ప్రజలు గ్రహిస్తారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముసుగు తొలగిపోయింది. సొంత పార్టీకి తలపెట్టిన మోసం బట్టబయలైంది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముణ్ణి గెలిపించుకోవడానికి పడుతున్న ఆరాటం అందరికీ తెలిసిపోయింది. పదే పదే రాష్ట్ర నాయకత్వాన్ని నిందిస్తూ కావాలనే మునుగోడు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ చేస్తున్న నీచ రాజకీయాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు బహిర్గతం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు శాసనసభ్యత్వానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ఆధ్వర్యంలో చెండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డితో పాటు కేంద్ర పార్టీ పరిశీలకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశం బహిరంగ సభను తలపించింది. జోరు వర్షంలో కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలో నేతలందరూ రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. పార్టీ కోమటిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన అవకాశాలను గుర్తు చేశారు. అయితే ఇదే సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలు సరికాదని, అద్దంకి దయాకర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక జరిగిన దానికి బాధ్యత వహిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు. అప్పటికీ శాంతించని వెంకటరెడ్డి దీనిపై చాలా రాద్ధాంతం చేసి ఢిల్లీలో నేతలకు ఫిర్యాదు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీ మునుగోడు ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వెంకటరెడ్డి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై ఫిర్యాదు చేశారు. నేరుగా ఎప్పుడైనా తనను కలిసి మాట్లాడవచ్చునని ప్రియాంక గాంధీ చెప్పారన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు అంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచనతో త్వరలోనే తాను మునుగోడులో పర్యటించి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఇది జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు మునుగోడు మొహం చూడలేదు కోమటిరెడ్డి సార్. కాంగ్రెస్ పార్టీ మునుగోడు కేంద్రంగా చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. సీఎం కేసీఆర్ కూడా మునుగోడు ఉప ఎన్నికలలో తమ పోరు కాంగ్రెస్తోనేనంటూ ప్రకటించారు. అంటే మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉన్న విషయాన్ని గమనించాలి. 2-3 మండలాల్లో గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి హస్తంగూటికే చేరారు. వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా ఇప్పటివరకు రాష్ట్ర నాయకులు కానీ జాతీయ స్థాయి నేతలు అందరూ కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన సోదరుని గెలిపించాలని స్థానిక ప్రజాప్రతినిధులపై
ఒత్తిడి చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు కొందరు నేతలు. వాట్సాప్ కాల్ చేసి తమను బీజేపీకి అనుకూలంగా పనిచేయాలంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే మునుగోడులో పర్యటించి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం తలపెట్టడం సమంజసం కాదంటున్నారు మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజ స్వరూపాన్ని గుర్తించి అధిష్టానం చర్యలు తీసుకోవాలంటున్నారు.